అక్కడ వరకు రండి సార్. యాత్రికులకి వినతి, ప్రస్తుత సర్వదర్శనకాగి కంపార్ట్మెంట్లు మరియు నారాయణగిరి శక్తిగళ్ళు ఎల్లవూ భక్తరింద తుమ్మివే. సుమారు స్వామియవర దర్శనకే 30 గంటలే సమయాలను ఐరోడ్డు క్యూలైన ప్రవేశ సమయానికి కోరలాగిదే. దేవుడు రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి వర్షాలిచ్చి మంచి పంటలిచ్చి అందరు తెలుగు ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించాం. అలాగే ఈ మత కలవలు లేకుండా సజావుగా ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించాం. అట్లే మా బీఆర్ఎస్ పార్టీ దేవుని ఆశీర్వాదంతోన బాగా పైకొచ్చి అలాగే వచ్చే ఎలక్షన్లో దేశమంతటా కూడా నిలబడి ఒక మాకంటూ ఒక ముద్ర వేసుకునాలి. అలాగే తెలంగాణలో మా కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థించాను. తెలంగాణల కాంగ్రెస్ అనేది అసలు మొత్తం మూసుకొని పోయింది. సరే వాళ్ళకి ఏదో కాంగ్రెస్ మన కర్ణాటకల కాంగ్రెస్ వచ్చిందని కొంచెం ఊపు వస్తుంది కొన్ని రోజులు, కానీ ఆ పరిస్థితి లేదు. కాకపోతే అది బీజేపీకి ఏదో కొంచెం పుంజుకునాలి అనుకునే ఒక 10 సీట్లు రావాలనుకునేది అవి కూడా రాకుండా పోతాయి. మాకంటూ తప్పకుండా ఆ దేవుని ఆశీర్వాదంతో 90 నుంచి 100 సీట్లు కంపల్సరీ ఈసారి వచ్చి మూడోసారి తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచ మన భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ మోడల్ అనేది ఒకటి అందరికీ అర్థమైపోయింది. ఎంత అభివృద్ధి చెందింది తెలంగాణ ఈ 10 సంవత్సరాల్లో, అది వ్యవసాయ పరంగా కావచ్చు, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాల దాని గురించి కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అందరు చూస్తున్నారు. మరి తెలంగాణలో అన్నీ ఇస్తున్నారు, వేరే దగ్గర ఎందుకు ఇస్తలేరు అనేది అందరికీ అర్థమైంది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, అరే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఒక తీర్మానం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 90 నుంచి 100 సీట్లు మేము గెలుచుకుంటాము సార్.